హాయ్ అండి. హాయ్ అండి. సో ఒక బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తుందండి మీడియా వర్గాల్లో, వైఎస్ భారతిరెడ్డి జంప్ కొడుతున్నారు. వైఎస్ భారతిరెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారు. ఏంటి వీటి గురించి మీ విశ్లేషణ ఏంటి, ఏం చెప్తారు? ఈరోజు రాజకీయాల్లో ఒక సంచలనంగా ఈరోజు ఏదైతే ఉందో, మీరు చెప్పిన వార్త ఏదైతే ఉందో, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా దీని మీదే మాట్లాడుకుంటున్నారు. దీంట్లో ప్రధాన ఆరోపణ ఏంటంటే అండి, ఈరోజు సాక్షి పత్రిక కానివచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, గడిచిన 5 సంవత్సరాల్లో అదేవిధంగా స్థాపించిన మొదటి రోజు నుండి ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద కావచ్చు, అప్పటి అధికార పక్ష పార్టీల మీద కావచ్చు, ఏ విధంగా విషం చిమ్మిందో ప్రజలంతా చూస్తున్నారు. రోజు ఇప్పటి వరకు సాక్షి పత్రిక ఏదైతే ప్రచురించిందో, ఏదైతే సాక్షి టీవీలో ఏదైతే ప్రసారం చేస్తున్నారో, ఒక్కటన్నా వాస్తవం వచ్చిందంటారా? లేదు కదా, ఒక్కటి కూడా వాస్తవం రాలేదు. ఈరోజు ఆ సర్క్యులేషన్ సంబంధించి వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ ఛానల్కి కొన్ని కోట్ల రూపాయలు సర్క్యులేషన్ సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు అవినీతిగా దోచిపెట్టడం జరిగింది. ఈరోజు అదే సాక్షి పేపర్కి ఎవరండి, ఈరోజు యజమాని ఎవరున్నారండి? భారతిరెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, వైఎస్ భారతిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు. అటువంటి భారతిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్న ఈ యొక్క సాక్షి పేపర్లో ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా యాజమాన్యం తరపు నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఈరోజు అసలు ఆ సాక్షి యాజమాన్యం సంబంధించి ఇంతవరకు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి? ఈరోజు అటువంటి వీళ్ళు వచ్చేసి ఈరోజు కొన్ని వేరే ఛానల్స్ మీద విషయం నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఈరోజు వాస్తవాలు గమనించుకుంటా ఉంటే ఈరోజు దాంట్లో ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఈరోజు సిబిఐ కూడా దీని మీద చెప్పడం జరిగింది. ఈరోజు సిబిఐ చెప్పుకున్న మాటలు కాసేపు మనం మాట్లాడుకుంటా ఉంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఏదైతే వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి మర్డర్ కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అప్పట్లో దాంట్లో సిఐడి వెలుగులో తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే, ఈరోజు వివేకానంద రెడ్డి గారిది హత్య ఆత్మహత్య కాదని చెప్పి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలు కూడా. బట్ సాక్షి టీవీలో ఏమేశారండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం 3:30కే నిజం తెలిస్తే సాక్షి పేపర్లో మాత్రం ఏమని ప్రచురించారండి, ఉదయం 6 గంటలకు గుండెపోటని చెప్పి చెప్పారు. ఈరోజు అప్పటికి వెళ్ళినప్పటి సిఐ పులివెందుల సిఐ ఎవరైతే అందరూ అక్కడ స్థానిక ప్రజలు రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది అప్పటికి, అది ఆ హత్య కాదు, పూర్తిగా హత్య, అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి చెప్పారు. కానీ సాక్షి టీవీలో అంత తెలిసినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాస్తా ఉన్నారు. ఇంతకన్నా గుడ్డిది ఇంకేమన్నా పేపర్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చా? అంటే అది వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా జరిగిన హత్య, వాళ్ళలో వాళ్ళు చేసుకున్న హత్య. ఒక చంద్రబాబు గారి మీద తప్పు రక్త చరిత్ర రాశారు. ఈరోజు ఆ కేసులో ప్రధాన ముద్దలు ఎవరున్నారండి? ఈరోజు సిఐడి ఎవరి పేర్లు తెలిసిందండి? ఈరోజు అవినాష్ రెడ్డి గారి పేరు కదా, భాస్కర్ రెడ్డి గారి పేరు. భాస్కర్ రెడ్డి గారు కోర్టుకి అరెస్ట్కి ఏదైతే జైలు కొల్లు వచ్చిన విషయం వాస్తవం కాదంటారు. ఈరోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏ వ్యక్తులైనా ఆ కేసులో ఉన్నారు. ఈరోజు ఒక దినపత్రిక ఉండి, ఒక ఛానల్ ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాల్సింది పోయి పూర్తిగా వాస్తవాలను కప్పేసి అవాస్తవాన్ని ప్రచురించేటువంటి ఈ ఛానల్కి యాజమాన్యంగా ఉన్నటువంటి భారతిరెడ్డి గారు ఈరోజు ఆ కేసుకు సంబంధించి చెప్పేసి సమాధానాలు చెప్పాలని చెప్పేసి ఈరోజు సిఐడి కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతా ఉంది. ఈరోజు అవునండి. ఇంకో విషయం అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు హత్య చేసినట్టు చిత్రీకరించి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసుకున్నట్టు ఇప్పుడు సిబిఐలో తేటతెల్లమైందని మీరు చెప్తున్నారు. కానీ అది చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచురించడం జరిగింది, టీవీలో ప్రసారం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు పరువు నష్టం దావా, మానసికంగా తనను వేధించిన వార్త అని చెప్పి సాక్ష్యం మీద కేసు వేయబోతున్నారని కూడా అంటున్నారు. ఒకటి నాడి ఈ సాక్షి ఛానల్కి సంబంధించి ఎన్నో తెలుగుదేశం మంది కార్యకర్తలు కావచ్చు, ఎంతో మంది తెలుగుదేశం నాయకులు కూడా ఎన్నోసార్లు పరువు నష్టం దావా కేసు వేయడం కూడా జరిగింది. అప్పట్లో లోకేష్ గారి మీద ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. ఒక పార్టీ ఆరోపణలు చేయడం వేరు, ఒక సాక్షి ఛానల్ ఏదైతే ఉందో జనాల పత్రిక సంబంధించి వీళ్ళు ఆరోపణలు చేయడం ఏంటంటే పూర్తిగా వాస్తవాలు తెలిసి కూడా తెలియకుండా వేసిన వాస్తవాలు కాదండి ఇవన్నీ కూడా. అవాస్తవాలు ఇవన్నీ కూడా కేవలం ప్రచురించడానికి, జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్రచారం చేయడానికి, ఒక పార్టీకి కొమ్ము కాస్త ఈరోజు ఆ విధంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసిన పార్టీ ఏదైతే పత్రిక ఏదైతే ఉందో అది సాక్షి పత్రిక. ఈరోజు లోకేష్ గారు కూడా దీని మీద పరువు నష్టం దావా కేసేసి అప్పట్లో కోర్టు కూడా ఎన్నో చివట్లు పెట్టడం జరిగింది. ఇప్పటికీ గతంలో మీరు గమనిస్తే కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సాక్షి ఛానల్ నిలుపుదల చేయాలని చెప్పేసి కొన్నాళ్ళు నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ ఆ యొక్క సాక్షి ఛానల్ ప్రసారం అవుతుందో కూడా తెలియదు. దీనికి సంబంధించి యాజమాన్యంగా ఉన్నటువంటి భారతిరెడ్డి గారు ఏం స్పందిస్తారు ఈరోజు ఆ యొక్క కేసుకు సంబంధించి కానివ్వండి, పరువు నష్టం కేసులు కానివ్వండి, ఒక చంద్రబాబు నాయుడు గారి మీదే కానివ్వండి, ఈరోజు మహిళల మీద ఎన్నో రకాలుగా మార్ఫింగ్లు చేసి వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈరోజు దీని మీద ఎక్కడ ఎట్టిపోతారండి? ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధించి పొత్తుల గురించి కూడా అవాస్తవాలు ప్రచురించారు. ఈరోజు అవన్నీ కూడా రికార్డ్స్ సహా ఈరోజు సిఐడి బయట తీస్తా ఉంది. ఈరోజు ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పేది కానీ, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 2019 నుంచి 2024 వరకు ఎప్పుడైతే ఉన్నారో సాక్షి మీడియాకి సంబంధించి ఎన్ని 100 కోట్లు అక్రమంగా దోచిపెట్టిన మాట వాస్తవం కాదంటారా? సాక్షి పేపర్ సర్క్యులేషన్ సంబంధించి వాలంటీర్స్కి సచివాలయ వ్యవస్థకి దోచిపెట్టిన మాట వాస్తవం కాదంటారా? ఒక ప్రభుత్వ కార్యాలయాల్లో
ఈ సాక్షి పేపర్కి సంబంధించి అసలు ఏ ఉపయోగం ఈరోజు? సాక్షి పేపర్లు ఏ ఉపయోగం? న్యూస్ ఇలా నేస్తున్నారు అసలుకి ఒక ప్రభుత్వ మీడియాకి దీనికి ఏ సంబంధం అసలు గవర్నమెంట్లో ఉండడానికి? ఈ డబ్బు మొత్తం ఎటుపోతా ఉంది, అసలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది ఈరోజు? దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా దాంట్లో ఎంతగా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈరోజు? ఈ వార్తలు తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు ప్రచురించడమే కాకుండా ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసిన విషయంలో కూడా చాలా కేసులు ఫైల్ కాబోతున్నాయి సాక్షి పేపర్ మీద అని చెప్పి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. సో ఇవన్నీ చూసే భారతిరెడ్డి జంపు కొట్టబోతున్నారా? ఒక్కటి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు భారతిరెడ్డి గారు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఏదైతే వాళ్ళ పార్టీ దానికి సంబంధించి యాజమాన్యం కొనసాగరండి. ఇప్పుడు ఏదైతే ఒక్కసారిగా ప్రభుత్వం కోల్పోయారో వైఎస్ఆర్సీపీ పార్టీ, దాంతో ఒక్కసారిగా ఎన్నో కోసులు మీదబడే అవకాశం అని చెప్పేసి పూర్తిగా ప్రతి చోట వినిపిస్తున్నటువంటి వాదులు. అందులో భాగంగానే సీఐడి రంగంలో దిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడి కూడా. అందులో వెలుగు చూసిన విషయాలు ఇవన్నీ కూడా ఏ వక్తలు ఏమంటారు ఏదో ఊహాగానాల్లో ఏ వ్యక్తులు చెప్పుకునేవన్నీ కాదండి. ఈరోజు సాక్షి పేపర్కి సంబంధించి ఎన్ని వందల కోట్లు అవినీతిగా దోచిపెట్టారు, అదేవిధంగా ఎంతమంది దీని మీద పరువు నష్టం దావా కేసులు వేశారు, దీనికి దోచిపెట్టిన సొమ్ము లెక్కలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా యాజమాన్యంగా ఉన్నటువంటి భారతిరెడ్డి గారికి సంబంధించి దీని నుంచి తప్పుకోబోతున్నా అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో తప్పుకోబోతున్నాం అంటున్నారు, తప్పుకున్నంత మాత్రమే ఆవిడ కేసు నుంచి తప్పించుకోగలరంటారా? తప్పించుకునే అవకాశం లేదండి. ఒకవేళ కేసులు నిజంగా ఫైల్ అయితే 100% తప్పించుకునే అవకాశం లేదు. ఫైల్ అవుతున్నాయి, కేసు అవుతున్నాయి. దానికి సంబంధించి ఎందుకంటే ఆ సంఘటన జరిగిన రోజు ఎవరైతే యాజమాన్యంగా ఉంటున్నారో వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ సంఘటనకైనా కూడా ఆ తప్పు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, దానికి బాధ్యతలు ఎవరు, దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, దాన్ని నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూడా లిస్ట్ లో ఉంటాయి కదండి. ఈరోజు ఈ రోజు యజమాని నుంచి తప్పించుకోబోతా ఉంటే గతంలో జరిగినప్పుడు కదా ముఖ్యం ఈరోజు ఇన్సిడెంట్, దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు ఈరోజు ఎవరు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి వివరాలు మొత్తం బయటకు తీస్తా ఉన్నారు ఈరోజు. సో ఇవాళ ఆవిడ జంపు కొట్టినా కూడా, సాక్షి నుంచి జంపు కొట్టినా, రాజకీయాల నుంచి జంపు కొట్టినా కూడా ఆవిడ జైలుకి వెళ్ళటం పక్కా అంటారు. ఖచ్చితంగా సిఐడి ఏదైతే తీస్తా ఉంది ఈరోజు చర్యలకు సంబంధించి గడిచిన ఆధారాలుగా విత్ పక్క సాక్ష్యాలతో బయట తీసింది. ఏదో ఎక్కడ దొంగ కేసులు పెట్టే ఆస్కారం అయితే లేదండి ఈరోజు. సాక్ష్యాలతో ఏదైతే వీళ్ళు లైవ్ టెలికాస్ట్ చేశారో, ఏదైతే వీళ్ళు ప్రచురింప చేశారో, అక్కడ సాక్షి ప్రింట్అవుట్లు ఉంటాయి కదండి, సాక్షి దినపత్రిక ఆధారాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏదైతే రాశారో ఆ తప్పుడు రాతలంతా కూడా బయటకు రావంటారు ఈరోజు. ఆ రాతల ఆధారంగానే బయట తెస్తారు వాళ్ళు. సో చూద్దామండి, సాక్షి భారతిరెడ్డి గారు తప్పించుకునే మార్గం అయితే కనపడట్లేదు. మీడియా వర్గాల్లో కూడా అన్ని వర్గాల్లోనే చర్చ జరుగుతుంది భారతిరెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయమని. చూద్దామండి ముందు రోజుల్లో ఏం జరగబోతుందో. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.